రాష్ట్రంలో అసంఘటిత కార్మికుల హక్కులకు రక్షణ లేదని తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ నాయకులన్నారు ఈ మేరకు భారత్ జోడో పాదయాత్ర సందర్భంగా టీఎఫ్టీయూ నాయకులు ఉదయం పాదయాత్రలో పాల్గొని రాహుల్ గాంధీకి ఒక నోటు సమర్పించారు ఈ రోజు మర్కల్ నుండి పాదయాత్ర బయలుదేరిన తర్వాత దారిలో రాహుల్ గాంధీని కలిసి ఆయనతో పాటు కొద్ది దూరం నడుస్తూ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ బృందం వివరించింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వలసలు ఆగిపోయాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారం ఒట్టి బూటకమని వారు తెలిపారు అనేక మంది వలస కార్మికులు ప్రతి సంవత్సరం ప్రమాదాల్లో మరణిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి గుంపు మేస్త్రీలు వలస కార్మికులను తీసుకుని పోయి ఎలాంటి చట్టాలు అమలు చేయడం లేదని ప్రమాదాల్లో గాయపడ్డ వారికి గాని మరణించిన కార్మికుల కుటుంబాలకు గాని సరైన నష్టపరిహారం ఇవ్వడం లేదని వారు తెలిపారు ఇటీవల గోల్కొండ మండలం కేసాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాసులు రెండు వేల ఒకటి ఫిబ్రవరిలో తమిళనాడుకు గుంపు మేస్త్రీలు వలస తీసుకుని వెళ్లినప్పుడు ఆయన ప్రమాదవశాత్తు గాయపడితే వైద్యం చేయకుండా అంబులెన్స్లో వేసి మహబూబ్ నగర్ కు పంపించారు ఆ కార్మికుడు మూడు రోజులు నరఖ్యాతన పడి ఉస్మాన్య హాస్పిటల్లో మరణించాడు ఈ విషయమై ఆయన భార్య సుశీల జిల్లా కలెక్టర్ ఎస్పీ లేబర్ అధికారులు మండల తహసీల్దార్ కోయిలకొండ ఎస్ఐ తదితరులకు విన్నపాలు చేసి కాలం గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదు దాని మీద ఏ అధికారి కూడా చర్య తీసుకుని వివరించారు వాటికి సంబంధించిన వినతి పత్రాలను రాహుల్ గాంధీకి అందించారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనుల్లో నిత్యం బీహార్ ఒరిస్సా రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు గాయపడడం మరణించడం జరుగుతుందని తెలిపారు మెగా కన్స్ట్రక్షన్స్ వారి పనులు మంది కార్మికులు ఒకేసారి వరంగల్లో చనిపోతే వారి గురించే జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఏమాత్రం స్పందించలేదని వారు రాహుల్కి వివరించారు ఈ విషయాల పట్ల రాహుల్ గాంధీ స్పందిస్తూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వలస మరణాలపై సమగ్ర పరిశీలన చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డికి సూచించారు నిర్మాణ రంగంలో పనిచేస్తున్న మహబూబ్ నగర్ జిల్లా కార్మికులు దేశంలోని అనేక ప్రాంతాల్లో వలసలు వెళ్లి అడ్డకూలీలుగా జీవిస్తున్నారని తెలిపారు కూలీలకు ఎలాంటి సామాజిక రక్షణ లేదని మహిళా కార్మికులపై లైంగిక అత్యాచారాలు జరుగుతున్నాయని శ్రమదోపిడికి గురి చేయబడుతున్నారని రోజుల తరబడి ఉదయం నుండి సాయంత్రం దాకా అడ్డాల మీద ఎదురుచూస్తున్న పనులు దొరకని పరిస్థితి ఉందని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువెళ్లారు డీవోసు చట్టం ప్రకారం ప్రభుత్వ ప్రైవేట్ నిర్మాణాల్లో రెండు శాతం సెస్ ద్వారా కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర జమవుతున్నప్పటికీ సంవత్సరాల తరబడి భవన నిర్మాణ ఇతర నిర్మాణ కార్మికులకు బెనిఫిట్స్ ఇవ్వడం లేదని వారు వివరించారు బీడీ కార్మికులకు గ్రాట్యుటీ కనీస వేతనం పీఎఫ్ అమలు కావడం లేదని వారన్నారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల పరిస్థితి మరింత దిగజారిందని తెలిపారు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా పెట్టడం వల్ల కార్మిక శాఖ యజమానులకు గులాంగిరి చేసే విధంగా మారిందని తెలిపారు ఎనిమిది గంటల పనిదినాన్ని రద్దు చేసి పన్నెండు గంటల పనిదినాన్ని ప్రవేశపెట్టడం అత్యంత దుర్మార్గమైన చర్యగా రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువెళ్లారు ఈ కార్యక్రమంలో టిఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ టిఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి యాదగిరి వలస కార్మిక బాధితురాలు సుశీల తదితరులు పాల్గొన్నారు